హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి హర్విల్లు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు సింపుల్గా అయిపోయి స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి. దానికోసం మనం ఫస్ట్ చికెన్ తీసుకుందాం. చికెన్ తీసుకున్నాక మనం ఇప్పుడు పసుపు కారం అవి యాడ్ చేసుకుందామండి. చూడండి, పసుపు యాడ్ చేసుకున్నాను, కారం కూడా యాడ్ చేసుకుందాం. మీరు ఎక్కువ తినేవారైతే మీ చికెన్ బట్టి మీరు పసుపు కారం చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా, పచ్చిమిర్చి వేయండి, టేస్ట్ బాగా వస్తుంది. వేసుకున్న తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ కొరియాండర్, కొంచెం కొరియాండర్ కూడా తీసుకుందాం. తీసుకున్న కొత్తిమీర కూడా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు గరం మసాలా, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్లేదు, బయటదైనా పర్వాలేదండి, ఏదైనా గరం మసాలా మనకు కావాలి. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కలిపి పెట్టుకుందాం. ముక్కలకి అంతటికి పట్టుకునేలాగా కలుపుకుందాం. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ వేసుకుందాం. నేను ఈ చికెన్కి 2 లెమన్స్ తీసుకున్నాను. 2 లెమన్స్ జ్యూస్ తీసుకొని ఇలా బాగా కలుపుకుందాం. మళ్ళీ ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. మనం రైస్లో కూడా మళ్ళీ సాల్ట్ వేసుకుంటాం కదా. ఇదంతా బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకుందాం. కొంచెం కర్డ్ ఎక్కువే తీసుకోండి, ఎక్కువ ఉంటేనే మనకు బాగుంటుంది. చూడండి, ఈ చికెన్కి నేను ఎంత కర్డ్ వేసుకున్నానో. ఇలా కర్డ్ వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిపి పెట్టుకుందాం. చూడండి, ఇలా బాగా కలిపి పెట్టుకున్నాం కదా. ఒకసారి ఇప్పుడే సాల్ట్, కారం అన్నీ చూసుకోండి, సరిపోతే వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయినా ఘీ అయినా ఏదైనా పర్లేదండి, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి పెట్టుకున్నాక మినిమం 1 అవర్ అయినా మనకి అది నానాలండి. మినిమం 1 or 2 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం రైస్ తీసుకుందాం. బాస్మతి రైస్ ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకోండి. బాస్మతి రైస్ ఇలా వాష్ చేసి పెట్టుకున్నాక ఒక 30 మినిట్స్ నానబెట్టుకోండి. సోక్ అవ్వాలండి, ఒక 30 మినిట్స్ అయినా మనకి సోక్ అవ్వాలి. అలా అయితేనే మనకి బిర్యానీ చాలా పువ్వులాగా పొడి పొడిగా వస్తుంది. సోక్ చేసుకొని సోక్ చేసుకుందాం పక్కన పెట్టుకొని. ఇప్పుడు మసాలాలు రెడీ చేసుకుందాం బిర్యానీ కోసం. చూడండి, నేను ఈ మసాలాలు తీసుకున్నాను. స్టార్ పువ్వు ఉంటుంది కదా, అనాస్ పువ్వు, అది, షాజీరా, కసూరి మేతి, బిర్యానీ లీవ్స్ ఉంటాయి కదా అవి, ఇలాచి, జాజికాయ, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇలాచి అండి. ఇది కూడా ఇలాచియేనే, మీకు అమెజాన్లో ఉంటుంది. ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. పెప్పర్, ఇవన్నీ మనం ఇప్పుడు మనం వాటర్ బాయిల్ చేసుకుంటాం కదా, అందులో యాడ్ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలండి. కొంచెం హీట్ అయ్యాక మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం వాటర్లో. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చూసుకొని వేసుకోండి సాల్ట్ కూడా. మీకు ఇందాక నేను ఒక ఇలాచి చూపించాను కదా, అందులో వేసాను. ఆ ఇలాచి చూపిస్తాను చూడండి, మీరు చూస్తారని చెప్పి నేను తీసుకున్నాను, వీడియోలో పెట్టాను. ఇవ్వండి, ఇలా ఉంటాయి. మనకి హోటల్స్లో యూజ్ చేస్తారండి, మనకి చెప్పరు. ఇవి మనం అమెజాన్లో తీసుకోండి. ఇవి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి. ఇప్పుడు మనకి వాటర్ అంతా మరిగింది కదా, బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఘీ అయినా నెయ్యి అయినా పర్లేదు, 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం రైస్ సూప్ చేసుకున్నాం కదా, రైస్ యాడ్ చేసేసుకుందాం. రైస్ అంతా యాడ్ చేసుకొని ఒక 60-70% మనకి అది బాగా ఉడకాలండి. బ్రేక్ అయ్యేలా ఉండాలి రైస్, మరీ ఎక్కువ బాగా ఉడకకూడదు. ఎందుకంటే మళ్ళీ మనం దమ్ము పెడతాం కదా, అప్పుడు ఉంటుంది అది. ఇప్పుడు చూడండి, మనం ఒక బౌల్ తీసుకుందాం. తీసుకొని ఆయిల్ అయినా ఘీ అయినా ఏదైనా వేయండి, పర్లేదు. ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ పడుతుందండి. ఇలా వేసుకుందాం.
వేసుకొని ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసి 1 అవర్ ఉంచుకున్నాం కదా, 1 or 2 అవర్స్, అది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకున్నాక కొంచెం కొరియాండర్ కూడా వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు 2 లేయర్స్ కింద రైస్ మనం వేసుకుందాం అండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ రైస్ వేసేసుకుందాం. వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ లేయర్ పైన మనం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, మనకు కొంచెం లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ లెమన్ జ్యూస్ అలా చల్లుకుందాం. చల్లుకున్నాక మనకి చికెన్ ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత గ్రేవీ ఉంటుంది కదండి, పెరుగు అన్నీ కలిపి ఉంది కదా, మీకు ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. పైన నేను మామూలుగా చికెన్ మసాలా కొంచెం వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత గ్రేవీ ఉంటుంది కదా, అది కూడా మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం ఘీ ఒక స్పూన్ ఆర్ 1½ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇంకొక లేయర్ వేసేసుకుందాం. వేసేసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ అలాగే గార్నిష్ చేసుకొని లెమన్ ఘీ, గ్రేవీ ఉంటే గ్రేవీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాత దోశలు రేక్ ఉంటుంది కదండి అది పెట్టుకోండి, సేఫ్టీ కోసం. కింద మాడకుండా ఉంటుంది, పైన ఏదైనా బరువు పెట్టండి. ఇలాగ మనం ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి, మిగతా 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టండి. మనకి చాలా పొడిగా బాగుంటుంది రైస్. ఇలా బాగా దమ్ అయ్యాక చూడండి ఇలా వచ్చింది నాకు. మినిమం 10 మినిట్స్ హై ఫ్లేము, మిగతా 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. రైస్ క్వాంటిటీ బట్టి చూసుకోండి. నాకు చూడండి ఇలా ఎంత బాగా పొడిపొడిగా వచ్చింది కదా, ఇలా పొడిపొడిగా వస్తుంది మనకి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారా ఇలా వచ్చిందండి, చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.